తుని పిచ్చుక సబ్బుల పంట. తుని పిచ్చుక చాలా పేదరికంలో ఉంటుంది. ఎలా అయినా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉండేది. తుని పిచ్చుక తన కూతురుతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేది. ఆ ఇల్లు చాలా విశాలంగా ఉండేది. అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి. తుని పిచ్చుకకి ఆ ఇల్లంటే ఎంతో ఇష్టం. ఎంత పేదరికంలో ఉన్నా సరే అస్సలు ఆ ఇంటిని అమ్మాలని అనుకునేది కాదు. తుని పిచ్చుకకి ఒక చెల్లెలుండేది. ఆ చెల్లెల పేరు చిచ్చుకాకి. చిచ్చుకాకి ఒక ధనవంతుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల పట్నంలో హాయిగా నివసిస్తూ ఉండేది. చిచ్చుకాకి ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు. చిచ్చుకాకి తన కొడుకైన చిన్నుని గొప్ప బడిలో చదివిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి డబ్బుందన్న పొగరు చాలా ఎక్కువగా ఉండేది. ఏంటి పుచ్చి, ఎందుకు చాలా బాధగా ఉన్నావు? బడిలో ఫీజు కట్టలేదని మా మహిగ్రద్ది టీచర్ నన్ను బాగా తిట్టారమ్మా. అయ్యో, ఏం చేసినా డబ్బుని ఏర్పాటు చేయలేకపోతున్నాను పుచ్చి. ఉద్యోగం కోసం ఊరంతా తిరుగుతున్నాను కానీ ఎవ్వరూ నాకు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీ నాన్నగారు బ్రతికుంటే మనకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అమ్మా, ఇంత పెద్ద ఇల్లు మనకు అవసరమా? ఈ ఇంటి నమ్మేస్తే ఖచ్చితంగా చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో నువ్వేదైనా ఒక వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టచ్చు. లేదు పుచ్చి, నేను ఈ ఇంటిని అస్సలు అమ్మలేను. ఈ ఇంటితో నాకు చాలా అనుబంధాలున్నాయి. చిన్నప్పుడు మా అమ్మతో ఈ ఇంట్లో ఎంతో ఆనందంగా గడిపాను. నా పెళ్ళి, నా చెల్లి పెళ్ళి ఈ ఇంట్లోనే జరిగింది. ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడున్నాయి. అందుకే ఈ ఇంటిని అమ్మలేకపోతున్నాను. అలా తుని పిచ్చుక తాను నివసిస్తున్న ఇంటి గురించి బుజ్జి పిచ్చుకతో చెబుతుంటుంది. అలా కొంతకాలం నడుస్తుంది. పట్నంలో ఉన్న చిచ్చుకాకి ఒక ఆలోచన వస్తుంది. ఊరిలో ఒక ఇల్లుందికా, ఆ ఇల్లు కనుక అమ్మితే చాలా డబ్బులొస్తాయి. ఇప్పుడు నేను నా కొడుకుతో కలిసి ఆ పల్లెటూరికి వెళ్ళాలి. మా అక్కని ఆ ఇంటిని అమ్మేలా ఒప్పించాలి. అలా చిచ్చుకాకి తన కొడుకైన చిన్ను కాకిని తీసుకుని పల్లెటూరికి వెళ్తుంది. అరే చిచ్చు, నువ్వేనా? ఎన్ని రోజులు గడిచిందో నిన్ను చూసి. అసలు ఎలా ఉన్నావు? ఎప్పుడో పెళ్లి సమయంలో అప్పగింతలప్పుడు వెళ్ళావు. తర్వాత అమ్మా నాన్న కాలం చేసినా కూడా నువ్వు తిరిగి రాలేదు. ఆ అవునక్క, అప్పుడు నా పరిస్థితి బాగాలేదు, అందుకే రాలేకపోయాను. చాలా రోజుల నుండి నువ్వు నాకు కలలో కనిపిస్తున్నావు, అందుకే ఇలా వచ్చాను. నిన్ను చూశాకే నాకు ప్రాణం లేచొచ్చింది. అలా చిచ్చుకాకి తుని పిచ్చుకతో మాయమాటలు చెబుతూ ఉంటుంది. ఏమిటి ఈ అమ్మాయి నీ కూతురా? చూడ్డానికి అచ్చన్ని ఇలానే ఉంది. అవును, ఈ అమ్మాయి నా కూతురి. ఇక ఈ అబ్బాయి నీ కొడుకు కదా. అచ్చం, ఇతను కూడా చూడ్డానికి నీ భర్తలానే ఉన్నాడు. అలా వాళ్ళు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చుకాకి ఎలా అయినా ఆ ఇంటిని అమ్మి డబ్బు తీసుకుని వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి వస్తూ తనతో పాటు చాలా విలువైన వస్తువుల్ని తెస్తుంది. ఖరీదైన బట్టల్ని, ఖరీదైన చెప్పుల్ని, చాలా మేకప్ సామాగ్రిని తీసుకునొస్తుంది. అమ్మో, పిని దగ్గర చాలా వస్తువులున్నాయి. ఈ వస్తువులతో దుకాణాన్ని ఏర్పాటు చేయొచ్చు అంటూ బుజ్జి పిచ్చుక ఆ వస్తువుల్ని చూడ్డానికి చిచ్చు గదిలోకి వెళ్తుంది. ఒక్కొక్కటిగా అన్నింటినీ తీసి చూస్తూ ఉంటుంది. అలా తెరిచి చూస్తున్న బుజ్జికి ఒక పెద్ద సబ్బులు పెట్టే కనిపిస్తుంది. అందులో రకరకాల కలర్ల సబ్బులు ఉంటాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని రకాల సబ్బులతో ఏం చేసుకుంటుంటే పిన్ని? అలా బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ ఉండగానే చిచ్చుకాకి తన కొడుకుతో కలిసి ఆ గదిలోకి వస్తుంది. బుజ్జి పిచ్చుక తన వస్తువులన్నింటినీ తెరిచి చూడ్డాన్ని గమనిస్తుంది. అయ్యో, క్షమించండి పిన్ని, ఈ వస్తువులన్నీ ఏమిటో చూడాలని ఆత్రంతో వీటిని తెరిచాను. ఇప్పుడే నేను అన్నిటినీ సర్ది పెట్టేస్తాను. ఎన్నిసార్లు చెప్పాను బుజ్జి, ఇతరుల బ్యాగులను అలా తెరిచి చూడకూడదని. నన్ను క్షమించమ్మా. మరేం పర్వాలేదులే అక్క, నీ కూతురైనా చక్కగా అన్నిటినీ తెరిచి చూస్తూ ఉంది. అదే నా కొడుకైతే అన్నిటినీ పీకి పందిరి వేసేవాడు. అలా చిచ్చుకాకి బుజ్జి పిచ్చుకని ఏమీ అనకుండా ఆ వస్తువులన్నీ సర్ది పెట్టుకుంటుంది. అలా చిచ్చుకాకి
ఇంటి ప్రస్తావన తీసుకురావాలని అనుకుంటూ ఉంటుంది. ఇక ఒకరోజు చిచ్చు తునితో ఇలా అడుగుతుంది. అక్క, నీకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఏమిటి చిచ్చు ఆ ముఖ్యమైన విషయం? వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను, నువ్వు నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కానీ తడబడి ఆగిపోతున్నావు. ఏ విషయమైనా సరే నువ్వు నాతో చెప్పు, అస్సలు మొహమాట పడకు. నిజానికి మేము పట్టణంలో ఉన్నామన్నమాటే కానీ చాలా కష్టాల్లో ఉన్నాం. చిన్నుగారి నాన్నగారు ఊరంతా అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చమని అప్పులు వాళ్ళు ఇంటిపై పడ్డారు. ఇక చేసేదేం లేక నా కొడుకుని తీసుకుని ఇలా వచ్చాను. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. ఎక్కడో దూరంగా హాయిగా ఉన్నావని నేననుకుంటున్నాను. అందుకే ఈ ఇంటిని అమ్మేస్తే బాగా డబ్బులొస్తాయి కదా, ఆ డబ్బుతో అయినా నేను నా అప్పుల్ని తీర్చుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు చిచ్చు? నేను నీకు ఇంకేదైనా సహాయాన్ని చేస్తాను కానీ ఈ ఇంటిని మాత్రం అమ్మలేను. ఈ ఇంటిలో మనం పుట్టి పెరిగాము. నేనెన్నో కష్టాలను అనుభవిస్తున్నాను కానీ ఈ ఇంటి జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇది అమ్మా నాన్నల గుర్తుగా మనతో అలానే మిగిలిపోవాలి. అలా తుని పిచ్చుక మరియు చిచ్చు కాకి మాట్లాడుతూ ఉండగా చిన్ను కాకి వారి వద్దకు వచ్చి ఇలా అంటాడు. అమ్మా, మనం ఎప్పుడు వెళ్ళాలి పట్టణానికి? నేను పల్లెటూరులో బట్టలేకపోతున్నాను. నువ్వేమో పేదవాళ్ళ నటించని చెప్పావు. నా వల్ల అస్సలు కావడం లేదు. నాకు నా మొబైల్ కావాలి, అలాగే ప్రతిరోజు తినే పిజ్జా పిస్తాలు కూడా కావాలి. ఈ చప్పటి కూరలు నేను తినలేకపోతున్నాను. ఇంతకీ నువ్వు అనుకున్న పని అయిందా? ఏదో అమ్మితే బాగా డబ్బులొస్తాయని మనం ఫారెన్ టూర్కి వెళ్ళొచ్చని చెప్పావు. అలా చిన్ను కాకి చెప్పడంతో చిచ్చు కాకి ఎలాంటి అప్పులు లేవన్న విషయం కాస్త తుని పిచ్చుకకి అర్థమవుతుంది. ఇక చిచ్చు కూడా పల్లెటూరిని విడిచి తన పట్నానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఎన్ని మాయమాటలు చెప్పినా ఈ అక్క అసలు ఒప్పుకునేలా లేదు. ఇక ఇక్కడ ఉండడం అంత మంచిదేం కాదు. కనీస సౌకర్యాలు లేని ఈ ప్రదేశంలో నేను అస్సలు ఉండలేను అంటూ చిచ్చు కాకి తన కొడుకైన చిన్నుని తీసుకుని హడావుడిగా ఆ పల్లెటూరిని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉండగా చిచ్చు కాకి సూట్ కేసు నుండి ఆ సోపులు పెట్టే కాస్త జారి కింద పడిపోతుంది. అయ్యో పిన్ని, కష్ట ఆకు అని బుజ్జిపిచ్చుక అరుస్తూ ఉన్నా సరే చిచ్చు మాత్రం వినిపించుకోకుండా తన కొడుకుని తీసుకుని బస్సు ఎక్కేస్తుంది. పోనీలే వదిలే బుజ్జి, ఏదో బలమైన కోరికతో ఇక్కడికొచ్చింది. అది తీరకపోయేసరికి కోపంతో వెళ్ళిపోతుంది. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు. అలా తుని మరియు బుజ్జి ఆ సోపుల పెట్టిని తీసుకుని ఇంటికెళ్తారు. ఒక్కసారిగా ఆ సోపుల పెట్టే ఊగుతూ కింద పడిపోతుంది. ఇక ఆ సోపుల పెట్టిలో నుండి సోపులు కాస్త తమంతటి తామే బయటకొస్తాయి. తుని మరియు బుజ్జి వాటిని చూసి ఆశ్చర్యపోతారు. భయంతో వణికిపోతూ ఉంటారు. అయ్యో, ఎందుకలా వణుకుతున్నారు? నేనేమీ భూతాన్ని కాను, సోపు విత్తనాన్ని. ఏమిటి, సోపు విత్తనమా? అవును, నేనే కాదు, ఈ పెట్టిలో ఉన్న నా మిత్రులందరూ సోపు విత్తనాలే. నిజానికి మేము ఒక మంత్రగాడి వద్ద ఉండేవాళ్ళం. అతను కాలం చేశాక ఒక ఆకి మమ్మల్ని కొన్నది. కాని కళ్ళు తెరిచి చూసేసరికి నా ఎదుట మీరున్నారు. మీతో ఏమిటి ఉపయోగం? చెప్పానుగా, మేము విత్తనాలు మని. సాధారణంగా మామూలు విత్తనాలతో ఎలా వ్యవసాయం చేస్తారో మాతో కూడా అలాగే వ్యవసాయం చెయ్యొచ్చు. అందుకు బదులుగా మేము మీకు సోపుల చెట్లని ఇస్తాం. ఇక కాసిన సోపుల్ని మీరు హాయిగా జీవితాంతం బజారులో అమ్ముకుంటూ బ్రతకొచ్చు. ఆ మాటలు విన్న తునికి ఒక ఆలోచన వస్తుంది. తుని పిచ్చుక వాటితో వ్యవసాయం చేయాలని అనుకుంటుంది. అందుకు ఆ మాయా సోపులు కూడా ఒప్పుకుంటాయి. అనుకున్నట్టుగానే తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి తమ ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశాన్ని బాగా దున్ని అందులో ఆ సోపు విత్తనాలను వేస్తారు. ఆశ్చర్యంగా కొన్ని రోజులకే సోపు మొక్కలు మొలుస్తాయి. అలా మొలిసిన మొక్కలకు కొన్ని రోజులకు సోపులు కాయడం మొదలవుతాయి. అది చూసి తుని మరియు బుజ్జి ఎంతో సంతోషిస్తారు. ఏదో ఒక ఉద్యోగం దొరికితే బాగుండని ఆ దేవుణ్ణి ఎంతో వేడుకున్నాను, కానీ ఆయన నాకు ఒక అద్భుతమైన వ్యవసాయాన్ని అందించాడు. ఇక ఇలా పండించిన సోపుల్ని బజార్లో అమ్ముతా. తుని మరియు బుజ్జి ఆ సోపుల్ని తీసుకుని వెళ్ళి
బజార్లో అమ్ముతారు. వారమ్మే సోపులు చాలా బ్రహ్మాండంగా ఉండడంతో ఊర్లోని వాళ్ళంతా వాటిని ఎగబడి మరీ కొంటారు. తుని, నీ వద్ద కొన్న సోపులు ఎంత బాగా పనిచేస్తున్నాయో. ఒక్క వాడకంలోనే నాకున్న స్కిన్ అలర్జీ మొత్తం మటుమాయమైపోయింది. అంతేనా, ముసలిదాన్నైనా నా ముఖమే ఎలా మెరిసిపోతుందో చూడండి. తుని అమ్మే సోపుల క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. అలా వాళ్ళకి బాగా డబ్బులొస్తాయి. అలా తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ప్రతి ఏడు సోపుల పంట వేసుకొని తమ జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉండేవారు. మతి మరుపు పుచ్చి పిచ్చుక. ఒకరోజు బుజ్జి పిచ్చుకు వెళ్ళి కాకి పిల్లలతో క్రికెట్ ఆడుతూ ఉంటుంది. బుజ్జికి క్రికెట్ రాదు. తుని పిచ్చుక వద్దు అని చెబుతున్నా వినకుండా బుజ్జి వెళ్ళి మగపిల్లలతో క్రికెట్ ఆడుతూ ఉంటుంది. అలా క్రికెట్ ఆడుతూ బాల్ కోసం పరిగెడుతూ బాల్ మీద కాలు వేస్తుంది బుజ్జి. దాంతో కింద పడి బుజ్జి తలకు దెబ్బ తగులుతుంది. కాకి పిల్లలందరూ కలిసి బుజ్జి పిచ్చుకను ఇంటి దగ్గర దింపి ఆడుతూ పడిపోయిందని తుని పిచ్చుకకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మగపిల్లలతో ఆటలద్దు అని చెప్పాను కదవే బుజ్జి, నీకు పెద్ద మగరాయుడులాగా వెళ్ళావు, ఇప్పుడు చూడు దెబ్బలు తగిలాయి. బుజ్జి పిచ్చుక ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. తుని పిచ్చుక కూడా ఇంకా ఎంత చెప్పినా లాభం లేదనుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ దెబ్బ తగిలినప్పటి నుండి బుజ్జి పిచ్చుకకి మెల్లమెల్లగా మతిమరుపు వస్తుంది. ఒకరోజు ఉదయాన్నే తుని పిచ్చుక వంట చేసి బుజ్జి పిచ్చుకకి లంచ్ బాక్స్ పెట్టి ఇస్తుంది. ఏమే బుజ్జి, ఇదిగో లంచ్ బాక్స్, నీ ఫ్రెండ్ బన్ను చిలుకతో కలిసి స్కూల్కి వెళ్ళు, నేను పనికి వెళ్తున్నాను. అలా తుని పిచ్చుక పనికి వెళ్తుంది. కాసేపటికి బన్ను చిలుక తన బ్యాగ్ తీసుకుని బుజ్జి కోసం అక్కడికొస్తుంది. బుజ్జి, దా స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పద. అది ఎవరి నువ్వు నన్ను రమ్మంటున్నావు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీ కక్క చెల్లెలు లేరా? ఏమే పొద్దు పొద్దున్నే సినిమాలు చూసావా? ఈ డైలాగులు వెళ్తూ చెప్పుకున్నాంలే, కానీ ముందు బ్యాగ్ తీసుకుంట్రా. అప్పుడు పుచ్చి పిచ్చుక తన దగ్గరున్న రాళ్లు తీసుకుని బన్ను చిలుక మీదకి విసురుతూ ఉంటుంది. బన్ను చిలుకకు కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం తుని పిచ్చుక ఇంటికొచ్చేటప్పటికి బుజ్జి పిచ్చుక గురక పెట్టి నిద్రపోతూ ఉంటుంది. తుని పిచ్చుక వచ్చి బుజ్జిని నిద్రలేపుతుంది. బుజ్జి ఏమో నిద్రలో స్కూల్కెళ్ళొచ్చినట్టు కలకంటుంది. అప్పా అమ్మ, ఇవాళ స్కూల్లో పాఠాలు విని విని అలసిపోయాను, ఇంటికి రాకని ఫుల్గా నిద్ర పట్టేసింది. ఏంటే లంచ్ బాక్స్ అంతా అలాగే ఉంది, తినలేదా? లేదమ్మా, అసలు తినడానికి ఖాళీ ఉంటే కదా, మళ్ళీ టీచర్ లంచ్ బ్రేక్లు కూడా వదిలకుండా పాఠాలు చెప్పింది. సరే కానీ రేపటి నుండి పొలంలో పనంతా చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు ఇంటి దగ్గర పనులు చేయడం అవ్వదు. నువ్వు ఈ 4 రోజులు ఇంటి దగ్గరుండి మన ఆవుల్ని జాగ్రత్తగా చూసుకో. తుని పిచ్చుక చెప్పిన మాటలన్నీ బుజ్జి పిచ్చుక వింటుందే కాని తెల్లారేటప్పటికీ బుజ్జి పిచ్చుకకి అవేమీ గుర్తుండవు. పొద్దున్నే లేచి స్నానం చేసి బ్యాగ్ తగిలించుకుంటుంది. అమ్మా, నా లంచ్ బాక్స్ నాకు ఇస్తే స్కూల్కి వెళ్తాను, లేదైతే మా సీక్రెట్ టీచర్ కొట్టుంది. ఓసై, 4 రోజులు స్కూల్ మానేసి ఆవులను చూసుకోమని చెప్పాను కదనే, మళ్ళీ స్కూల్ అంటావేంటి? నాకిప్పుడు చెప్పావమ్మా, రాత్రి నిద్రలో కళ్ళేమైనా కన్నావా ఏంటి? ఈ మధ్య నీకు మతి మరుపు కూడా వచ్చినట్టుంది. ఏమోలే, నేనే చెప్పడం మర్చిపోయానేమో. నువ్వు మాత్రం ఇంటి దగ్గరుండి ఆవుల్ని చూసుకో, వంట చేసి నాకు మధ్యాహ్నం భోజనం పొలానికి తెచ్చివ్వు. అలా తుని పిచ్చుక పొలానికి వెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుక ఇంట్లోకొచ్చి వంట పని మొదలు పెడుతుంది. కూరగాయలు కోసి కూర కోసం పొయ్యి మీద పెడుతుంది. ఈలోపు ఆవులకు మేత వేద్దామని బయటకొస్తుంది. అక్కడ ఆవులకు మేత వేసి ఆవు దూడతో ఆడుకుంటూ ఉంటుంది. పొయ్యి మీద పెట్టిన కూర గురించి మర్చిపోయి చాలాసేపు ఆవు దూడతో ఆడుకుంటూ ఉంటుంది. కాసేపటికి బుజ్జి పిచ్చుకకు ఆకలి వేయడంతో వంట చేయడానికని ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు
పొయ్యి మీద గిన్నె బాగా మాడిపోయి ఉంటుంది. అస్సలు పుట్టలేదు, వంట చేస్తూ మట్టిలో ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇదంట పాడయింది. అలా బుచ్చి పిచ్చుగా తుని పిచ్చుకను తిట్టుకుంటూ ఆ గిన్నె పడేసి మళ్ళీ వంట చేసుకుని తింటుంది. భోజనం చేసి హాయిగా నిద్రపోతుంది. బుచ్చి పిచ్చుకకు కలలో తాను ఆవు దూడను విప్పితే అది వెళ్ళి ఆవు దగ్గర పాలు తాగుతున్నట్టు వస్తుంది. చాలాసేపటి తర్వాత దూడ అరుపులు వినిపించి బుజ్జికి మెలకు వస్తుంది. దూడకు ఆకలి వేసి పాల కోసం అరుస్తూ ఉంటుంది. దూడను ఇందాకిక్కడ పాల కోసం విప్పాను, మళ్ళీ అరుస్తుందేంటి? అంటే నేను నిజంగా విప్పలేదా? ఇదంటే కలనా? నా మతిమంటా? అలా వెంటనే నిద్రలేచి వెళ్ళి దూడను విప్పి ఆవు దగ్గరకు తీసుకుని వెళ్తుంది. అప్పుడు దూడ వెళ్ళి పాలు తాగుతుంది. కాసేపటికి తొన్ని పిచ్చుక పొలం నుండి ఇంటికొస్తుంది. ఏమే బుజ్జి, మధ్యాహ్నం భోజనం తీసుకుని రమ్మని నీకు మరీ మరీ చెప్పి వెళ్ళాను కదా, ఎంత ఆకలి వేస్తుందో తెలుసా? అదేంటమ్మా, నాకెప్పుడు చెప్పు, నేను ఇప్పుడే కదా స్కూల్ నుండి వచ్చాను, అసలు చాలా హోంవర్క్ కూడా ఇచ్చారు ఇవాళ. ఓసై, ఏమైంది నీకు, ఇలా మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు, నీకే ఏదో అయ్యింది, ఏం చెప్పకుండా అన్ని చెప్పాను అంటున్నావు. అయ్యో, నా కూతురు గజని సినిమా చూసి పిచ్చిదయిందా, లేకపోతే నిజంగానే మతి మరిపొచ్చిందా? అలా తుని పిచ్చుక పనులన్నీ పక్కన పెట్టేసి బుజ్జి పిచ్చుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ మహీగ్రద్ద డాక్టర్ ఉంటుంది. ఆమె బుజ్జి పిచ్చుకను లోపలికి తీసుకుని వెళ్ళి స్కానింగ్ చేస్తుంది. ఆ స్కానింగ్లో బుజ్జి తలకు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. మీ అమ్మాయి తలకు దెబ్బ తగిలింది తుని, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. అదృష్టం ఏంటంటే ఆ దెబ్బ చిన్నదే, మందులతో నయమైపోతుంది. కాకపోతే నయమయ్యే వరకు బుజ్జి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంతలో బుజ్జి పిచ్చుకొస్తుంది. మీరే ఎలాగైనా మా అమ్మని కాపాడాలి డాక్టర్, పాపం మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది, మీరే ఎలాగైనా వైద్యం చేసి మా అమ్మని కాపాడాలి. అలాగే బుజ్జి, తప్పకుండా కాపాడుతాను, నువ్వు మీ అమ్మతో కలిసి ఇంటికెళ్ళు. తానిచ్చిన మందులన్నీ తప్పనిసరిగా బుజ్జికివ్వమని తొని పిచ్చుకకు చెప్తుంది డాక్టర్. అలా బుజ్జి పిచ్చుక తొని పిచ్చుక కలిసి ఇంటికొస్తారు. సమయానికి నేను హాస్పిటల్కి వచ్చి రక్తం ఇవ్వబట్టి డాక్టర్ నిన్ను కాపాడారు, లేకుంటే ఏమయ్యేదో ఏంటో. అవును బుజ్జి, సమయానికి నువ్వొచ్చి నన్ను కాపాడావు, రక్తం ఇచ్చావు కదా, నీకు నీరసం రాకుండా ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. అలా బుజ్జి టాబ్లెట్స్ తీసుకుని వేసుకుంటుంది. ఇక అలా తుని పిచ్చుక తన కూతురికి ఏవేవో మాయమాటలు చెప్పి క్రమం తప్పకుండా మందులు వేస్తూ ఉండేది. బుజ్జి చాలా రోజుల నుండి స్కూల్కి రాలేదని కారణం తెలుసుకోవడానికని లూసీ టీచర్ తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తుంది. లూసీ పావురాన్ని బుజ్జి పిచ్చుక బయట నుండి చూస్తుంది. రేపు రమ్మని చెప్పి పంపించు బుజ్జి. దాంతో బుజ్జి పిచ్చుక లూసీ పావురాన్ని లోపలికి రాకుండా ఆపుతుంది. బుజ్జి, ఏమైంది నీకు, నన్ను పట్టుకుని చెత్తేరుకునేది అంటున్నావు? నేను మీ స్కూల్ టీచర్ని. నువ్వు మా టీచర్ ఏంటి? మా టీచర్ మహీకృత. వారి మాటలు వింటున్న తుని పిచ్చుక గబగబా బయటకొస్తుంది. బుజ్జి పిచ్చుకను లోపలికి వెళ్ళి ఆడుకోమని చెప్పి లూసీ పావురాన్ని పక్కకు తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్పి క్షమించమని అడుగుతుంది. ఇక లూసీ పావురం కూడా బుజ్జి పరిస్థితి అర్థం చేసుకుని తుని పిచ్చుకకు ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా తుని పిచ్చుక నెల రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ బుజ్జి పిచ్చుకకు మందులివ్వడంతో ఎట్టకేలకు బుజ్జి మతిమరుపు తగ్గి మామూలుగా అవుతుంది. దాంతో అందరూ ఆనందిస్తారు. బుజ్జి పిచ్చుక ఎప్పట్లాగా అందరితో కలిసి స్కూల్కి వెళ్తుంది. తొని పిచ్చుక గండం గడిచినందుకు సంతోషిస్తుంది. అలా స్కూల్కి వెళ్ళిన బుజ్జి
మళ్ళీ క్రికెట్ ఆడుతానని కాకి పిల్లల దగ్గరికి వెళ్తుంది.